అన్న మహేష్ అన్న క్యారవన్. హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హరి తెలుగు వ్లాగ్స్. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఎస్ మన ప్రిన్స్ మహేష్ బాబు గారు సర్కారు వారి పాట ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్నమాట హైదరాబాద్ యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో. అండ్ ఇక్కడ సిచ్యువేషన్ చూసుకోవచ్చు, మనకు ఆల్రెడీ రెండు కట్అవుట్స్ అయితే పెట్టడం జరిగింది, మీకు ఎదురుగా కనబడుతుంది కదా. నాకు మాత్రం మా కట్అవుట్ చూస్తే నిజంగా పూనకాలు వస్తున్నాయి. అసలుకి ఇంకా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఇక్కడికి వస్తే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు అసలు మీ ఊళ్ళకే వదిలేస్తున్నాను. అండ్ చూసుకోవచ్చు అని ఇంకో కట్అవుట్ ఉంది, కనబడుతుంది కదా. ప్రజెంట్ నేను మాట్లాడే ప్లేస్ వచ్చేసి గ్యాలరీ 2 అనమాట, మనకి స్టేజ్ ఎదురుగా ఉంది. అండ్ గ్యాలరీ 1 మీకు లోపలికి వెళ్ళి ఒకసారి ఫోటో చూపిస్తాను. సో ఇది గ్యాలరీ 1, అండ్ వెనకాల లాస్ట్ ఎండింగ్ వచ్చేసి గ్యాలరీ 2. ఇప్పుడు మనం స్టేజ్ దగ్గరికి వెళ్దాము. స్టేజ్ దగ్గర ఏంటంటే అక్కడ ఓన్లీ గ్యాలరీ అని ఉంటుంది, అంటే గ్యాలరీ 2, గ్యాలరీ 1, గ్యాలరీ. సో గ్యాలరీ దగ్గరికి వెళ్దాము. మనము గ్యాలరీ దగ్గర కాదు, మనం డైరెక్ట్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాము. మనం బయటకు వచ్చేసాము ఇప్పుడు గ్రౌండ్స్ నుంచి వెళ్ళి, అండ్ మనము గ్యాలరీ దగ్గరికి వెళ్ళాలి. మనం ఆల్రెడీ గ్యాలరీ 2, గ్యాలరీ 1 చూసేసాము. సో గ్యాలరీ వచ్చేసి మెయిన్ స్టేజ్ దగ్గర ఉంటుంది అన్నమాట. సో మనము ఏంటంటే స్టేజ్ దగ్గర కాకుండా బ్యాక్ సైడ్ వెళ్తాము, స్టేజ్ బ్యాక్ సైడ్. సో అక్కడ ఏంటంటే మనకి విజువల్స్ దొరుకుతాయి అన్నమాట, లైక్ మహేష్ బాబు గారు రావడము, ఎవరైతే సెలబ్రిటీస్ వస్తారో అక్కడ విజువల్స్ దొరుకుతాయి. అండ్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు భారీ ఎత్తున పోలీసు వాళ్ళు వచ్చారు, అండ్ ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్లో వచ్చారనమాట. సో ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే సర్కారు వారి పాట గ్యాలరీ అనమాట, ఇది ఎంట్రెన్స్. మనము లోపలికి వెళ్దాము ఇప్పుడు. ఫైనల్గా మనం ఎంట్రీ అయ్యాము, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ క్యారివాన్స్ వచ్చేసినాయి, అండ్ చాలా వరకు పోలీస్ బందోబస్తు ఉందన్నమాట. అండ్ ఇదే వే అనమాట మనకి మహేష్ బాబు గారు రావడము, గెస్ట్లు ఎవరైతే వస్తారో మూవీకి సంబంధించిన వాళ్ళు, ఇదే మెయిన్ వే అనమాట. సో ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, సో స్టేజ్ వెనకాల వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ క్యారివాన్స్ రెడీ అయి ఉన్నాయి, నాకు తెలిసి చాలా వరకు వస్తున్నారు. అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కుమార్ గారు గెస్ట్గా వస్తున్నారు అనమాట, ఇంకా చాలా సెలబ్రిటీస్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎంట్రీ అనమాట, మెయిన్ ఎంట్రీ. లైక్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారు కదా, సో ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ఇక్కడ కార్స్ డ్రాప్ చేస్తారు, ఇక్కడ కార్ నుంచి డ్రాప్ చేసి ఇక్కడ వాక్వే, ఇది వాక్వే అనమాట. ఇక్కడ స్టేజ్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకో పోస్టర్స్ కానీ ఎంట్రీ మాత్రం అస్సం అని చెప్పుకోవచ్చు. అండ్ పక్కన ఎస్ మహేష్ బాబు గారి క్యారవాన్ రెడీ అవుతుంది. అండ్ ఇందాకే అడిగాను అనమాట, జస్ట్ ఇందాకే కాల్ వచ్చిందంట 8:15 వచ్చేస్తాడండి మహేష్ బాబు గారు. సో రెడీ చేస్తున్నారు, ఆల్మోస్ట్ రెడీ అయిందంట, బట్ క్లీనింగ్ అనేది లోపల జరుగుతుంది. వెళ్దాం అనుకుంటే ఇవన్నీ క్యారీ మ్యాన్స్ యాక్టర్స్ కోసం, సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారు కదా. ఎడువేరా హలో, సో మొత్తానికి మన వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే మహేష్ బాబు అన్నను చూడాలనుకున్నాను, వ్లాగ్ చేయాలనుకున్నాను, చేసేసాను. అండ్ ఈ వీడియో వేయలేను అనమాట మహేష్ బాబు గారు వచ్చేది, బికాస్ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయన్నమాట. సో దానివల్ల మనము వేయలేకపోతున్నాము. సో ఇది బ్యాక్ సైడ్ కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎస్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చేస్తూ ఉంటాను మన ఛానల్లో. నా కోసం ఈ సపోర్ట్ చేస్తారనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చాలా వ్లాగ్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ హ్యాపీ హరి తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.